الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إنا نحن نحيي الموتى ونكتب ما قدموا وآثارهم وكل شيء أحصيناه في إمام مبين అభిమాన మిత్రులు, గౌరవనీయులైన పెద్దలు, అల్లాహ్ ప్రశంస మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ అనంతరం. నేటి నా ప్రసంగాంశం మన అడుగు జాడలే మన ముక్తికి మార్గాలు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఇన్నా నహ్ను నుహీల్ మౌత వనక్తుబు మా కద్దము వ ఆసారహు, నిశ్చయంగా మేము మృతులను బతికిస్తాము, జనులు ముందుగా చేసి పంపుకున్న దానిని, వారు వెనుక వదిలి వెళ్ళిన కర్మలను కూడా మేము వ్రాస్తూ పోతున్నాము. ఇంకా మేము ప్రతి విషయాన్ని స్పష్టమైన ఒక గ్రంథంలో నమోదు చేసి పెట్టాము అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. అభిమానమిత్రులారా, అస్ర్ మరియు ఆసార్ ఖురాన్లో చాలా సందర్భాల్లో ఇది వాడడం అనేది, ఈ పదం రావడం అనేది జరిగింది. మరి ఈ పదం యొక్క అర్థం ఏమిటంటే, అడుగుజాడలు, ప్రభావం, విధానం, పద్ధతి, బాట, చిహ్నాలు, గుర్తులు, ముద్ర, ఈ అన్ని అర్థాల్లోనూ ఈ అస్ర్ మరియు ఆసార్ అన్న ఈ పదం అనేది ఖురాన్లో వాడడం అనేది, ప్రస్తావించడం అనేది జరిగింది. అభిమానమిత్రులారా, మనం ఈ మార్గం గుండా ఒక ఆవు, మేకు, మరో జంతువు వెళ్ళింది అని ఎలా చెబుతాము అంటే, ఆ జంతువు యొక్క పాద గుర్తుల్ని, ఫుట్ ప్రింట్ అంటారు, ఆ యొక్క పాద గుర్తుల్ని చూసి మనం చెప్తాం. అంటే ఏ జంతువు వెళ్ళింది, చిన్న జంతువా, పెద్ద జంతువా, భారీ కాయమా, తేలిక శరీరమా, ఇవన్నీ మనం ఆ పాద గుర్తుల్ని చూసి అంచనా వేస్తాం. అలాగే ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అనేది బతికుండగా ఖరారు చేయడం అనేది కాస్త కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అతని దగ్గర బహుశా అధికారం ఉండొచ్చు, అందం ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, ఇలా అనేక రకాలుగా సమాజంలో అతనికి గుర్తింపు ఉండి ప్రజలు అతనికి భయపడుతూనో మరో విధంగానో అతనికి సలాములు చేస్తూ ఉండొచ్చు, వంగి వంగి దండాలు పెడుతూ ఉండొచ్చు, ఎవరిని గౌరవించలేనంతగా అతన్ని గౌరవించి అతని యొక్క శిలాప్రతిమలు ఏవైతే ఉంటాయో విగ్రహాలు, ఆ విగ్రహాల్ని కూడా అక్కడక్కడ రోడ్ల మీద వారు ప్రతిష్ఠింపజేస్తూ ఉండొచ్చు. అయితే ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే మరణించాక తెలుస్తుంది. కనుక అభిమానమిత్రులారా, మరణించిన తర్వాత కూడా ప్రజలు అతన్ని మంచి పేరుతో గుర్తు చేసుకుంటున్నారు అంటే అతను
తన బలమైన అడుగు జాడల్ని వదిలి వెళ్ళాడు గనకనే ప్రజలు అతన్ని మంచిగా గుర్తిస్తున్నారు. అలాగే అందరూ కాకపోయినా కొందరైనా సరే అతను నడిచిన బాటలో, అతని అడుగు జాడల్లో అతను ఏ ముద్ర అయితే వదిలి వెళ్ళారో ఆ ముద్రను అలవర్చుకోవాలని, అతనికి లభించిన ఆ గుర్తింపే తనకు కూడా లభించాలని, అతని జీవితంలో చోటు చేసుకున్న ఆ మంచి చిహ్నాలే తన యొక్క జీవితంలో కూడా చోటు చేసుకోవాలని, అతని పద్ధతినే అనుసరించాలని, అతని విధానంగానే జీవించాలని, అతను ఎంతగానైతే ప్రజల్ని ప్రభావితం చేశాలో దానిలోని కొంతైనా సరే తాము కూడా ప్రభావం కలిగి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ఇదే అసలైన కీర్తి, వీరే అసలైన కీర్తిశేషులు. కిరీటం పెట్టుకొని అందులో వజ్రవైడూర్యాల్ని పొదిగితే అది నిజమైన కీర్తి కాదు. ఎందుకంటే అది చిత్రపటానికి అందాన్ని ఇస్తుందే తప్ప ప్రజల హృదయాల్లో దానికి స్థానం ఉండదు. అదే ఒక వ్యక్తి జీవితం. మకుటం లేని మహారాజు అంటే ఎలాంటి కిరీటం లేదు, అయితే బ్రహ్మాండమైన లక్షణాలు ఉన్నాయి, గొప్ప యొక్క ప్రవర్తన కలిగిన వ్యక్తి కనుక ఉత్తమ లక్షణాలు అనే యొక్క సొబగులు అద్దిన జీవితం ఒక వ్యక్తిదైతే ఆ వ్యక్తి అనేది ప్రపంచ వేదిక నుండి తొలగిపోవచ్చేమో కానీ ప్రజల గుండెల నుండి అతను తొలగిపోడు. కనుక మనం మంచివారమా కాదా అనేది ఏది నిర్ణయిస్తుందంటే మనం మన తర్వాత వదిలి వెళ్ళిన యొక్క గుర్తులు, మన యొక్క తర్వాత వదిలి వెళ్ళిన యొక్క అడుగు జాడలే మనం మంచివారమా కాదా అన్నదాన్ని నిర్ణయిస్తాయి. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో చెప్తున్న మాట, వనక్తుబు మా కద్దము వాసారం. ఒకటి పంపించుకున్నారు, మంచో చెడో పంపించుకున్నారు, ఒకటి. రెండవది వదిలి వెళ్ళారు, ఆసారం వెనకాల. మంచైనా సరే చెడైనా సరే ఒక వ్యక్తి తన జీవితంలో కొన్ని గుర్తుల్ని వదిలి పెడతారు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు, మంచో చెడో ఏదైతే వాళ్ళు పంపించుకున్నారు ముందే బతికి ఉండగా, అది కూడా మేము నమోదు చేసి పెట్టాము. ఏదైతే వారి వెనకాల వారు వదిలి వెళ్ళారో గుర్తులుగా, వాటిని కూడా మేము నమోదు చేస్తున్నాము. అలాగే ప్రతి విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా గ్రంథస్థం చేసి పెడతాడు అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ఇక్కడ సెలవీయడం జరిగింది. కనుక అభిమాన సోదరులారా, బాగా గుర్తుపెట్టుకోండి, మన అడుగు జాడలు నిండిన, మన ప్రభావం నిండిన, మన విధానం నిండిన, మన పద్ధతి నిండిన, మన బాటను సూచించే మన చిహ్నాలు నిండిన, మన గుర్తులు నిండిన, మన ముద్ర కలిగిన మన జీవిత పుస్తకాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా మన చేతిలో పెట్టి చెప్తాడు, ఇక్రా కితాబక్, ఓ మానవుడా ఇది నీ గుర్తులకు సంబంధించిన పుస్తకం, నీ అడుగుజాడల పుస్తకం, నీ పద్ధతి పుస్తకం, నీ విధాన పుస్తకం, నీ బాట పుస్తకం, నీ గుర్తులే ఇందులో ఉన్నాయి, చదువుకో. కఫా బినఫ్సికల్ యౌమ అలైక హసీబా, ఈరోజు నీ లెక్క తీసుకోవడానికి నువ్వొక్కడివే చాలు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ సెలవిస్తున్నాడు, మనిహ్తదా ఫఇన్నమా యహ్తదీ లినఫ్సి, ఒక వ్యక్తి సన్మార్గాన నడిచాడంటే దాని లాభం అతనికే. వమన్ దొల్ల ఫఇన్నమా యదిల్లు అలైహా, ఎవరైతే మార్గం తప్పారో ఆ మార్గ భ్రష్టత్వపు యొక్క నష్టం కూడా అతని మీదే ఉంటుంది. వలా తజిరు వాజిరతుం విజ్ర ఉఖ్రా, ఎవరి యొక్క బరువును మరొకరు బోయడం అనేది జరగదు. అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్న మాట, మేము ఒక ప్రాంతంలో మా యొక్క సందేశ హరుణ్ణి పంపనంత వరకు ఆ ప్రాంత ప్రజల్ని శిక్షింపబోము అని అల్లాహ్ సుబ్హానహు తాలా తన సాంప్రదాయాన్ని కూడా ఇక్కడ తెలియజేశాడు. కనుక అభిమాన సోదరులారా, మనం ఈరోజు ఇన్షాల్లాహ్ మన అడుగు జాడలే ఏవైతే మన ముక్తికి మార్గం కాగలవో ఇన్షాల్లాహ్ తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. అభిమాన సోదరులారా, లాభం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సొంత లాభం, దీన్నే ఏమంటారంటే అన్నఫౌల్ కాసిర్ అంటారు అరబీలు. రెండవది సాత్విక లాభం, అన్నఫౌల్ ముతాద్ది. మరి సొంత లాభం ఏంటి, సాత్విక లాభం ఏంటి అంటే సొంత లాభాన్ని గురించి పండితులు చెప్పిన మాట, అన్నఫౌల్ కాసిరు హువల్ అమలుల్లది యక్తసిరు నఫ్ఉహు వ సవాబుహు అలా ఫాయిలిహి ఫఖత్ కస్సలాతి వస్సౌమి
వల్ ఇతికాఫి వల్ హజ్ వగైర్. సొంత ప్రయోజనం అంటే ఏ కర్మ యొక్క లాభమైతే, ఏ పని లాభమైతే ఆ వ్యక్తి వరకు పరిమితము, దాన్ని సొంత లాభం అంటారు. ఉదాహరణకు ఐదు పూటల నమాజు కానీ, రమజాన్ ఉపవాసాలు కానీ, ఎతికాఫ్ ఉండడం కానీ, హజ్ చేయడం కానీ, ఇది వ్యక్తిగత యొక్క ప్రయోజనాలు, అంటే సొంత లాభాలు. రెండవది అన్నఫుల్ ముతఅద్ది. అన్నఫుల్ ముతఅద్ది దేన్ని అంటారంటే హువల్ అమలుల్లది యసిలు నఫ్ఉహు లిల్ ఆఖరీన సవాఅన్ కాన హాదన్ నఫ్ఉ ఉఖ్రవియన్ కల్ ఇల్మి వద్దావా ఇలల్లాహ్ ఔ దున్యవియన్ కదాయిల్ హవాయిజ్. సాత్విక లాభం ఏది అంటే ఏ పని ప్రభావం అన్యుల మీద పడుతుందో, ఏ పని లాభం అనేది అన్యుల వరకు చేరుతుందో, దేనివల్ల అయితే ఇతరులు కూడా ప్రయోజనం అనేది పొందుతారో దాన్ని నఫ్ఉల్ ముతఅద్ది అంటారు. అది ప్రాపంచికపరమైనది కావచ్చు, పారలౌకికమైనది కావచ్చు. ఉదాహరణకు మనం అల్లా ధర్మం వైపు ప్రజల్ని పిలుస్తున్నామంటే అది పారలౌకికమైనది. అదేవిధంగా మనం ప్రజలకు ఖురాన్ నేర్పిస్తున్నామంటే పారలౌకికమైనది. అలాగే ప్రాపంచికమైనది అంటే ఒక బలహీనుడు ఉన్నాడు, ఆ బలహీనుడిని మనం ఆదుకుంటున్నాం, అవసరార్థు ఉన్నాడు, అతని అవసరాన్ని మనం తీరుస్తున్నాం. అంటే మన ఆ సహాయం వల్ల ఎదుటి వ్యక్తి లాభం పొందుతున్నాడు, దీన్ని ఏమంటారు నఫ్ఉల్ ముతఅద్ది అంటారు. అంటే స్వలాభం అలాగే సాత్విక లాభం, సొంత లాభం సాత్విక లాభం, స్వప్రయోజనం సాత్విక ప్రయోజనం. కనుక ఈ రెండిటిలో ఉత్తమమైనది ఏది? సొంత లాభం అనేది ఉత్తమమైనదా, సాత్విక లాభం అనేది ఉత్తమమైనదా అంటే మనం కరాఖండిగా అయితే చెప్పలేము, కానీ సాత్విక లాభానికే ఎక్కువ ఓట్లు పడతాయి. అయితే సొంత లాభాన్ని కూడా మనం వదలడానికి లేదు. ఎందుకంటే సొంత లాభంలో ఫరాయిజులు వస్తాయి. ఫరాయిజ్ల తర్వాత అంటే విధుల నిర్వహణ అనంతరం అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఏ విషయాలనైతే మన మీద తప్పనిసరిగా చేశాడో ఆ విధుల నిర్వహణ అనంతరం మనం తీసుకున్నట్లయితే ఉత్తమమైన కర్మ ఏది అంటే దేనివల్ల అయితే ప్రజలకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో అదే. కనుక విధులు ఏవి అని మనం తీసుకున్నట్లయితే విధులు అర్కాన్లు, అర్కానులు ఇస్లాంలోని ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే నమాజు కానీ, రమజాన్ ఉపవాసాలు కానీ, జకాతుగా జకాత్ను వదిలేద్దాం, హజ్ కానీ, ఈ మూడింటి మన నాలుగింటి మనం తీసుకున్నట్లయితే ఇవి సొంత ప్రయోజనానికి సంబంధించినవి. అయితే ఇవి తప్పనిసరి. నిజంగా చెప్పాలంటే ఇవే మనలో సాత్విక యొక్క ఆ భావనను కలుగజేస్తాయి. నమాజు మనల్ని చెడుల నుండి ఆపుతుంది, నమాజు వల్లనే మనం సుశిక్షణ పొందుతాం, నమాజు వల్ల నిరుపేదలను ఆదుకోవాలని ఆలోచన వస్తుంది. ఇలా ఈ ప్రార్థనలు అంటే సొంత లాభంతో కూడిన ఈ ప్రార్థన వల్లనే సాత్వికత అనేది మనకు అలవడుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక విధుల నిర్వహణ అంతరము సొంత లాభానికి సంబంధించిన ఆరాధనలు గొప్పవా, సాత్విక లాభానికి సంబంధించిన ఆరాధనలు గొప్పవా అంటే సాత్విక లాభానికి సంబంధించిన ఆ యొక్క ఆరాధనలే గొప్పవి అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అభిమాన సోదరులారా, దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఇన్షాల్లా మీ ముందర పెడతాను. అలాగే మీ అందరికీ తెలుసు, మన యొక్క పెద్దలు కూడా చెప్పాడు, సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే మన లాభం అనేది చూసుకోకూడదని అక్కడ చెప్పడం లేదు, కాసింత తగ్గించుకో, అదే పొరుగువారి కోసం పాటుపడు. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే విధుల నిర్వహణ అనంతరం మనం ప్రజలకు ప్రయోజనం చేకూర్చే యొక్క పనులనే మనం చేసినప్పుడే మన బలమైన గుర్తులనే ప్రపంచంలో ఉంటాయి, ఆదర్శ జీవితం అనేది ప్రపంచంలో ఉంటుంది, అడుగు జాడలని ప్రజలు గుర్తు చేసుకుంటారు, ఇది ఫలానా వ్యక్తి పద్ధతి అని ప్రజలు గుర్తు చేసుకుంటారు, అలాగే మన ప్రభావం అనేది ప్రజల మీద ఉంటుంది, అలాగే మన జీవితానికి సంబంధించిన ఆ ఘట్టాలను ప్రజలు నెమరు వేసుకొని మన అనంతరం కూడా వాళ్ళు మనల్ని అనేది గొప్పగా కీర్తిస్తారు. కనుక సోదరులారా, ఇదే అసలు కీర్తి అన్నక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఫజ్లుల్ ఆలిమి అలల్ ఆబిది కఫజ్లిల్ ఖమరి అలా సాయిరిల్ కవాయి కవాకిబ్.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక పండితునికి ఒక పామరుని మీద ఎలాంటి యొక్క ప్రాధాన్యత ఉంటుందంటే నక్షత్రాల మీద చంద్రుడికి ఉన్నంత. కనుక అభిమాన సోదరులారా, ఎందుకు ఈ మాట చెప్పారు అంటే నక్షత్రాల యొక్క ఆ వెలుగు వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు, చంద్రుని వెలుగు వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. కనుక పామరుల వల్ల జ్ఞానపరంగా తీసుకుంటే సమాజంలో పెద్దగా లాభమేమి ఉండదు. అయితే ఒక పండితుడు ఒక పెద్ద సమూహాన్ని ఏం చేస్తాడు అంటే జ్ఞానవంతులుగా తయారు చేస్తాడు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ స్థాయి యొక్క గౌరవాన్ని ప్రసాదించడం అనేది జరిగింది. అలాగే గమనించండి, ఖైబర్ సంగ్రామ సందర్భంగా అలీ రజియల్లాహు తఆలా అన్హు గారికి కరవాలాన్ని ఇచ్చి యుద్ధానికి సాగనంపుతూ, యుద్ధం అంటే ఏంటి, మనిషి విజయాన్ని కోరుకుంటాడు, విజయ ప్రాప్తిని కోరుకుంటాడు, అవును కదా, పేరు ప్రతిష్టని కోరుకుంటాడు. యుద్ధానికి పంపుతూ సాధారణమైన విషయం కాదు, వ్యాపారానికి వెళుతున్నాము, డ్యూటీకి వెళుతున్నాం కాదు, యుద్ధానికి, యుద్ధానికి పంపుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారికి చెప్పిన మాట ఏమిటంటే, ఐ యహ్దియల్లాహు బిక రజులన్ వాహిదన్ ఖైరుల్ లక మిన్ హుమరిన్ నామ్, నువ్వు వీరిని సంహరించడం గొప్ప కాదు, విజయ కేతనాన్ని వీళ్ళ మీద ఎగురేయడం గొప్ప కాదు, విజేత అనిపించుకోవడం గొప్ప కాదు, ఆ సైన్యంలోని ఒకే ఒక వ్యక్తి నీ మూలంగా అనేది అతను ధర్మాన్ని స్వీకరించినట్లయితే అనేకానేక ఎర్ర ఒంటెల కన్నా అది నీ పాలిట ఎంతో మేలైనది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంలో హితవు చెప్పి పంపుతున్నారు. కనుక దీనివల్ల ఒక వ్యక్తి అనేది ధర్మ పరిధిలోకి వచ్చాడు అంటే, ధర్మాన్ని స్వీకరించాడు అంటే అతని యావత్ కుటుంబం దాదాపు అనేది అల్హమ్దులిల్లాహ్ నరకాగ్ని నుండి కాపాడబడుతుంది. ఆ తర్వాతి తరాలు ప్రళయం వరకు అల్లాహ్ తలిస్తే తప్ప వాళ్ళందరూ సన్మార్గాన ఉంటారు. ఇది మామూలు విషయం కాదు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, కనుక ఇది మనం గమనించాలి. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరో సందర్భంలో చెప్పిన మాట ఏమిటంటే, ఎవరైతే ఒక మంచి కార్యం వైపునకు ప్రజల్ని పిలుస్తారో ఆ మంచి కార్యం పిలిచినందుకు గాను పుణ్యం వాళ్ళకి లభిస్తుంది. అయితే ఆ మంచి కార్యాన్ని ఎవరెవరైతే ఎంతకాలమైతే ఎక్కడెక్కడైతే అమలు పరుస్తారో వారందరి యొక్క ఆ కర్మ వల్ల అతనికి కూడా పుణ్యం అనేది చేరుతూ ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే వాళ్ళు మంచి పని చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇతను పిలవడం కారణంగా చేస్తున్నారు, అవునా కదా. కనుక గమనించాల్సిన విషయం. కనుక అభిమాన సోదరులారా, ఇక్కడ కొన్ని విషయాల్ని మనం ప్రస్తావించుకొని అందులో ప్రవక్తల లక్షణం ఏమిటంటే సాత్విక ప్రయోజనం, అంటే ప్రజా ప్రయోజన యొక్క కార్యక్రమాలు చేయడమే ప్రవక్తల యొక్క లక్ష్యం కూడా ఉంటుంది, లక్షణంగా కూడా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట చేనా, అల్లాహ్ సుబ్హానహు తాలా తన దాసుల్ని చేనా చీకట్ల నుండి తీసి వెలుగు వైపునకు తీసుకొస్తాడు. మరి ప్రవక్తల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా పంపించాడు, ప్రవక్తలు ఏం చేసేవారు, యుఖ్రిజుహుమ్ మిన అద్-దులుమాతి ఇలా నూర్, ప్రజల్ని ఆ కటిక గాఢాంధకర చీకట్ల నుండి తీసి ధర్మ వెలుగు వైపునకు తీసుకెళ్లేవారు. అంటే ఎవరి కోసం పనిచేస్తున్నారు ప్రవక్తలు, ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఎవరి కోసం బాధపడ్డారు ప్రవక్తలు, ప్రజల కోసం బాధపడ్డారు. ఎవరి కోసం ఏడ్చారు ప్రవక్తలు, ప్రజల కోసం ఏడ్చారు. ఎవరి కోసం హింసించబడ్డారు ప్రజలు ప్రవక్తలు, ప్రజల కోసం. ఎవరి కోసం ప్రాణాలు అర్పించారు ప్రవక్తలు, అంటే ప్రజల కోసం. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి చెప్పిన మాట, లఅల్లక బాఖిఉన్ నఫ్సక అలా ఆసారిహిం, చూస్తున్నారా ప్రజలు ఏమైపోతారు అన్న యొక్క ఈ ఖేదతోటి నిన్ను నువ్వు అనేది నాశనం చేసుకుంటావా ఏంటి అంటే, అంతగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల గురించి పరితపించేవారు. రాత్రులు మేల్కొని, ఓ అల్లా వీరికి సద్బుద్ధిని ప్రసాదించు, ఓ అల్లా వీరికి సన్మార్గాన్ని ప్రసాదించు, వీరి యహలోక పరలోక జీవితాన్ని నువ్వు బాగు చేయని దీనాతి దీనంగా అల్లా సుబ్హానహు తాలా ఎదుట ఆయన చేతులు చాచి అనేది వేడుకునేవారు అంటే సొంత లాభం కాదు కదండి, ఆ ఏడుపు అనేది ఆయన కోసం కాదు కదా, ఆయన ఏడుస్తున్నది ప్రజల కోసం కదా. కనుక ఇది యొక్క ప్రవక్తల లక్షణం. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే చాలా ఉన్నాయి, ముక్తసరిగా చెప్పుకుంటూ వెళ్తాను. ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు మదియన్ ప్రాంతానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ చూశారు అందరూ పురుషులు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ యొక్క పశువులకి నీళ్లు తాపించి వెళ్ళిపోతున్నారు, అయితే ఇద్దరు మాత్రం ఆడపడుచులు ఉన్నారు. ఈ పురుషులు ఉన్న కారణంగా వీళ్ళకు దయ లేదు,
అదే ఆడపడుచులు ఉన్నారు వాళ్ళ పని ముందు అనేది చేసి పెట్టేద్దామనక దయలే, దయాదాక్షిణ్యాలు లేవు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కనుక ఆయనకు దయ కలిగింది. ఆయన ఏం చేశారు, వారందరినీ తప్పించి ఆ ఇద్దరు స్త్రీల యొక్క పశువుల్ని నీరు తాపించి ఆయన సాగనపడింది. తర్వాత యొక్క సంఘటన బహుశా మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆయన తన సొంతం గురించి కాదు కదా ఆలోచించింది, అందులో ఆ యొక్క ప్రాంతంలో ఆయన ఒక పరాయి వ్యక్తి అవునా కదా, అయినప్పటికీ ఆయన ఆ ప్రజాసేవ అనే యొక్క ఆ మహత్కార్యాన్ని అనేది ఆయన వదులుకోలేదన్న ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తొలిసారి ఎప్పుడైతే హజరత్ ఖతీజా రదియల్లాహు అన్హా దగ్గరికి వచ్చి చాలా నాకు భయం వేస్తుంది దుప్పటి కప్పండి అని చెప్పారో, అప్పుడు అధైర్యం ఇస్తూ ఆమె చెప్పిన మాట ఏమిటి, చాలా అల్లాహ్ సాక్షిగా అల్లాహ్ మిమ్మల్ని వృధా చెయ్యడు. ఎందుకు వృధా చెయ్యడు, ఎందుకంటే మీరు బంధుత్వ సంబంధాలను బలపరుస్తారు, ఎందుకంటే మీరు ఆకలి కొన్నవారి ఆకలిని తీరుస్తారు, ఎందుకంటే మీ బరువులను మోస్తారు, నిరుపేదల్ని ఆదరిస్తారు, అనాథల్ని అక్కున చేర్చుకుంటారు. ఒకటి ఒకటి అన్నీ ఏమున్నాయి, సొంత లాభానికి సంబంధించిన ఉన్నాయా ఒకటైనా? మీరు ఇన్ని ప్రార్థనలు చేస్తారు, అన్ని ప్రార్థనలు చేస్తారు, అవి వాస్తవం, అందులో సందేహం లేదు. అయితే ఆమె చెప్పిన వాటన్నిటిలో ప్రజా ప్రయోజన యొక్క కార్యాలే ఉన్నాయి, అవే ఆదర్శంగా నిలుస్తా, కనుక ఇది మనం గమనించాలి. అదేవిధంగా హజరత్ అబూబకర్ రజి అంటే తర్వాత సహాబాల జీవితాన్ని మనం తీసుకున్నాం, హజరత్ అబూబకర్ రజి అల్లాహుదన్ గారి జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే, ఇబ్ను దుగ్నా అనే యొక్క ముష్రిక్ బహుదైవారాధకుడు చనా, ఆయన అబూబకర్ రజి అల్లాహు అనహు గురించి చెప్పిన మాట ఏమిటంటే, మీ బోటి వ్యక్తి సొంతంగా ఒక ప్రాంతాన్ని వీడి వెళ్ళకూడదు, ప్రజలు కూడా అతన్ని వెళ్ళగొట్టకూడదు. చూడండి, వ్యతిరేకిస్తున్నాడు అబూబకర్ రజి గారి సిద్ధాంతాన్ని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నాడు, అయితే ఒకటి అంగీకరిస్తున్నాడు, ఏమంటే మీ బోటి వ్యక్తి ఒక ప్రాంతాన్ని స్వతహాగా తను వదిలి వెళ్ళకూడదు, ప్రజలు కూడా అతన్ని వెళ్ళగొట్టకూడదు, ఎందుకంటే నువ్వు నిరుపేదల్ని ఆదుకుంటావు, ఆకలికి ఉన్నవారి ఆకలిని తీరుస్తావు, అనాథల్ని నువ్వు ఆదరిస్తావు, ఇవన్నీ చెబుతున్నాడు ఎవరు? కనుక అభిమాన సోదరులారా, ఒక సమాజం కానీ ఒక దేశం కానీ మన వల్ల ఆ దేశానికి ఆ సమాజానికి ప్రయోజనం ఉందంటేనే మన పక్షంలో నిలుస్తారు, లేదంటే వాడి ఉంటే అంట పోతే అంట. కనుక అభిమాన సోదరులారా ఇది గమనించాలి. అలాగే మనం ఉమర్ రజన్ గారి గురించి తీసుకున్నట్లయితే, ఉమర్ రజన్ గారి జీవితంలో ముఖ్యంగా వితంతువుల విషయంలో చాలా సేవలు చేసేవారు. ఖలీఫాగా ఉండి కూడా రాత్రి సమయంలో వెళ్ళి వాళ్ళ ఇళ్లకు ఆయన వాటర్ అనేది చేర్చి వచ్చేసేవారు. ఎవరి ఇంట్లో అనేది ఒకవేళ ధాన్యములు అయితే ధాన్యం చేర్చేసి ఆయన వచ్చేసేవారు. కనుక గమనించాలి, ఇది ఉమర్ రజీ గారు చేసే యొక్క సేవ. అదేవిధంగా అభిమాన సోదరులారా, తర్వాత యొక్క కాలానికి సంబంధించిన యొక్క సజ్జనుల్ని మనం తీసుకున్నట్లయితే బాగా గమనించండి, అలీ బిన్ హసన్, అలీ బిన్ హుసైన్ రజియల్లాహు తలాను ఆయన మదీనాలో ఉండేవారు. చీకటి కాలం, అప్పట్లో ఇప్పట్లో కరెంట్లు గిరెంట్లు లేవు కనుక ఆయన బతికి ఉన్నంత కాలం 100 కుటుంబాల వరకు ఆయన ప్రతి రాత్రి అనేది ధాన్యం చేరవేసేవాడు. ఎవరికి తెలియదు, సొంత ఇంటి వారికి కూడా తెలియదు. ఏ నాడైతే ఆయన మరణించాడో 100 కుటుంబాల నుంచి షికాయత్ వచ్చింది, ఈ రాత్రిన మాకు చేరాల్సిన ధాన్యం చేరలేదు. ఆ యొక్క ఎన్ని సంవత్సరాలు అయితే ఆయన బతికి ఉన్నారో అన్ని సంవత్సరాలు వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతున్నారు, అయితే ఎక్కడి నుంచి ఎవరు తీసుకువస్తున్నారని వాళ్ళకు కూడా తెలియదు, సొంత ఇంటి వాళ్ళకు కూడా తెలియదు. కనుక అభిమాన సోదరులారా, విచారించగా చుట్టుపక్కల ఎవరు మరణించారు అంటే అలీ బిన్ హుసేన్ రజియల్లాహు అన్హు మరణించారని తెలియగా గమనించాల్సిన విషయం, అంటే ఈ మేలు ఈయన నుండే అనేది వీరి వరకు చేరేది అనే విషయాన్ని తర్వాత తెలుసుకున్నారు. అదేవిధంగా అభిమాన సోదరులారా గమనించండి, మన యొక్క సజ్జన పూర్వీకుల్లో సుఫియాన్ సౌరి రహమహుల్లాహ్ ఉన్నారు. ఆయన ఎవరైనా ఒక అడుక్కునే వ్యక్తి ఆయన దగ్గరికి వస్తే, అవసరార్థం అనుకోవచ్చు, అడుక్కునే వ్యక్తి అని చెప్పచ్చు, ఎవరైనా ఒక అడుక్కునే వ్యక్తిని ఆయన చూసినట్లయితే మనకు ఎలా అనిపిస్తుంది, సరేనా, చాలా హీనంగా చూస్తాం అవును కదా. గమనించాలి అభిమాన సోదరులారా, ఆయన అలాంటి వ్యక్తిని చూసినప్పుడు ఏం చెప్పేవారంటే, మర్హబన్ బిమన్ జాఅ యగ్సిలు దునూబి, స్వాగతమయ్యా నా పాపాలని కడగడానికి నువ్వు వచ్చావని. సుబ్హానల్లా, అంటే స్వాగతం పలికి నా యొక్క పాపాలని కడగడానికి నువ్వు వచ్చావని చెప్పేవారు. అలాగే హకీమ్ బిన్ హిజామ్ గురించి వస్తుంది,
నేను నిద్ర మేల్కొన్న తర్వాత ఆ రోజు సాయంత్రం ఒక్క అవసరార్థుడు కూడా నా గడప తొక్కలేదు, అంటే ఏదో ఆపద నా జీవితంలో చోటు చేసుకుందని నేను భయపడేవాడిని ఆయన చెప్పేవారు. ఆలోచించి అంటే అవసరార్థులు రావాలి అని ఎదురు చూసేవారు మన యొక్క సజ్జన పూర్వీకులు. అదేవిధంగా అభిమాన సోదరులారా, ఫుజైల్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు సెలవిస్తున్న యొక్క మాట ఏమిటంటే, ఎవరైతే అవసరార్థం వచ్చి అప్పో సొప్పో లేదంటే ఇతర సహాయమో మీ నుండి అడుగుతున్నారో వాళ్ళు చాలా మంచోళ్ళు, ఎందుకంటే మన పుణ్యాల బస్తాలను నయా పైసా అనేది వాళ్ళు తీసుకోకుండా పరలోకం వరకు చేరవేస్తున్నారు. రేపు ఆ బస్తాలు ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయి సార్? మన పుణ్యాల ఖాతాలు ఉంటాయి. ఎవరు మోసుకొచ్చారు వాటిని? మీరు మోసుకెళ్ళారా? లేదు. ఎవరు? మీ నుండి సహాయం పొందిన ఆ వ్యక్తి, అవసరార్థం కోసం మీ దగ్గర వచ్చిన ఆ వ్యక్తి, రుణం కోసం మీ దగ్గర వచ్చిన ఆ వ్యక్తి. గమనించండి సోదరులారా, దీనివల్ల ఎంత యొక్క ప్రయోజనం ఉందన్న యొక్క విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఒక సూరాని మీ ముందర పెడతాను ఇన్షాల్లా. సూరా చాలాసార్లు విని ఉంటారు, బాగా అందరికి కంటస్తాం. సూరతుల్ ఆస్, సూరతుల్ ఆసుల్ అల్లాహ్ సుబ్హాన తాలా వల్ ఆస్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ ఇల్లల్ లదీన ఆమను వ ఆమిలుస్ సాలిహాత్. రెండైపోయాయి, వతవాసౌ బిల్ హక్కి వతవాసౌ బిస్ సబర్. ఈ ఆయతలో నాలుగు లక్షణాలు పేర్కొనడం జరిగింది. ఈ సూరాలు నాలుగు లక్షణాలు అంటే, ఎవరైతే నష్టం నుండి కాపాడబడతారో, కాపాడబడే అవకాశం ఉందో వారిలో ఈ నాలుగు లక్షణాలు ఉండాలి. ఆ నాలుగు లక్షణాల్లో రెండు సొంత లాభానికి సంబంధించినవి, మరి రెండు సాత్విక లాభానికి సంబంధించినవి. సొంత లాభానికి సంబంధించినవి ఈమాన్ అమలె సాలే, అంటే నేను కేవలం ప్రజలకు సేవ చేసుకుంటానే సరిపోదు, నాలో కూడా విశ్వాసం ఉండాలి, నేను కూడా మంచోడనే ఉండాలి, నేను కూడా నమాజులు చదవాలి, నా విధులు ఏవైతే ఉన్నాయో ఆ విధులు నేను చక్కగా నిర్వర్తించాలి. ఇవన్నీ నిర్వర్తించిన తర్వాత తర్వాత వతవాసౌ బిల్ హక్, ఆ సత్యం గురించి ప్రజలకు బోధించాలి, ప్రజలకు చెప్పాలి, అవునా కదా. వతవాసౌ బిస్ సబర్, ఆ మార్గంలో ఎదురు యొక్క ఇక్కట్లు ఏవైతే ఉంటాయో సరేనా, ఆ ఇక్కట్ల యొక్క సందర్భంలో వెళ్ళి వాళ్ళని ఓదార్చి కానీ అయ్యా ఓర్పు వహించండి, అల్లా సహాయం వస్తుంది, భయపడకండి, మీరు మంచి మార్గం మీదే ఉండండి, మీరు కానీ ఈ మార్గాన్ని వదలకండి అని వారికి మనం ఓదార్పు చెబుతాం. కనుక రెండు విషయాలు ఇందులో సొంత లాభానికి సంబంధించినవైతే, మరో రెండు విషయాలు అనేవి సాత్విక లాభానికి సంబంధించిన ఒక విషయాన్ని మనం గమనించాలి. కనుక అల్లా సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, కుంతుం ఖైర ఉమ్మా ఉఖ్రిజత్ లిన్నాస్, ఓకేనా, మీరు ఉత్తమ సమాజం. ఎందుకోసం? ఎందుకోసం? ఎందుకోసం అంటే అల్లా సుబ్హానహు వతాలా అంటున్నాడు, ఉఖ్రిజత్ లిన్నాస్, మీరు ప్రజా ప్రయోజనం కోసమే ఉనికిలోకి తీసుకురాబడ్డారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఖైరున్ నాసి అన్ఫహుమ్ లిన్నాస్, ప్రజల్లో ఉత్తముడు ఎవరు అంటే ఎవరి వల్ల అయితే ప్రజలకు ఎక్కువ మేలు అనేది చేకూరుతుందో అతనే ఉత్తముడు. విషయం అర్థలేదా? కనుక ఈ ఆయతను తీసుకొని తర్వాత యొక్క తామురున బిల్ మారూఫ్ వతనహున అనిల్ మున్కర్ని మనం తీసుకున్నట్లయితే ఈ రెండు విషయాలు ఇక్కడ ఉంటాయి. తవాసో బిల్ హక్ అంటే ఏమిటి? సత్యోపదేశం చేయడం. తవాసో బిస్సబర్ అంటే దాన్ని ఆ యొక్క మార్గంలో ఎదురే ఎక్కట్ల విషయంలో మనం ఓర్పు సహనాల్ని అనేది ప్రజలకు బోధించడం. కనుక సోదరులారా, ఇది మనం కూడా ఇక్కడ గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొన్ని విషయాలు తెలియజేశారు, ఆ విషయాలు కూడా మీ ముందర పెడతాను. అంటే విశిష్టత రీత్యా ఇన్షాల్లా ఆ తర్వాత ముక్తసరిగా విషయాల్ని కాస్త నేను అనేది అలా చెప్పుకుంటూ వెళ్తాను, దానివల్ల మీకు ఒక అవగాహన అనేది వచ్చేసింది. ప్రవక్త సలహా వారు అన్నారు, అహబ్బున్ నాస్ ఇలల్లాహ్ అన్ఫహుమ్ లిన్నాస్, ప్రజలందరిలోకెల్లా అల్లాహకు అత్యంత మిక్కిలి ఇష్టులు ప్రియమైన వారు ఎవరంటే ఎవరి వల్ల అయితే ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుందో వారే. చూస్తున్నారు, ఇది ఒకటి. రెండవది ప్రవక్త సలహా వారు అన్నారు, అహబ్బుల్ అమాలి ఇలల్లాహ్, ప్రజల్లో ఉత్తములు ఎవరు? ప్రజలకు మంచి చేసేవాడు. మరి మనిషి చేసే కర్మల్లో అల్లాహకు చాలా ఇష్టమైనవి ఏమిటంటే, సురూరున్ తుద్ఖిలుహు అలా ముస్లిం, ఒక పని చేసి నీ ముస్లిం సోదరునికి సంతోషపెడుతున్నావు అంటే
నువ్వు చేసే కర్మలన్నిటిలోనూ ఆ కర్మ అల్లాహకు ఇష్టం, లేదంటే అతని నుండి ఒక బాధను తొలగిస్తున్నావు అంటే అది అల్లాహకు ఎంతో ఇష్టం, లేదు అతని నుండి అతని అప్పుని అప్పు భారాన్ని నువ్వు అనేది తగ్గిస్తున్నావు అంటే అల్లాహకు ఎంతో ఇష్టం, లేదు అతను ఆకలితో ఉన్న అతని ఆకలి నువ్వు దూరం చేస్తున్నావు అంటే అల్లాహకు ఎంతో ఇష్టం, అతను అనేది బట్టలు లేకుండా ఆ బట్టను నువ్వు ప్రసాదిస్తున్నావు అంటే అల్లాహకు ఎంతో ఇష్టం, గూడు లేదు గూడు కల్పిస్తున్నావు అంటే అల్లాహకు ఎంతో ఇష్టం. చూస్తున్నారా? అంటే ఇక్కడ అహబ్బుల్ అమాల్లో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వేటిని పేర్కొంటున్నాడు? ఫరాయిస్ తర్వాత, విధుల తర్వాత వేటిని పేర్కొంటున్నాడు? వేటి వల్లైతే సొంత లాభం ముడిపడి ఉందో వాటిని కాదు, వేటిలోనైతే సమాజ శ్రేయం అనేది దాగి ఉందో, వేటిలోనైతే ప్రజా ప్రయోజనాలు అనేవి దాగి ఉన్నాయో వాటినే ప్రవక్త సలహా సమారు ప్రాధాన్యత. తర్వాత ప్రవక్త సలహా చెప్పిన మాట ఏం తెలుసా? ప్రవక్త అన్నారు, నేను నా సోదరుని ఒక అవసరాన్ని తీర్చడానికి నడిచి వెళ్ళడాన్ని, నేను నా సోదరుని ఒక అవసరాన్ని తీర్చడానికి నడిచి వెళ్ళడాన్ని నా ఈ మస్జిద్ అంటే ఏ మస్జిద్? మస్జిద్ నబవిలో ఒక నెల శాంతం ఏతికాఫ్ ఉండడం కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. సుబ్హానల్లాహ్. ఆలోచిస్తున్నారు సార్, ఆ ఏతికాఫ్ ఏమిటి? నఫిల్ ఏతికాఫ్. కనుక అభిమాన సోదరులారా, ఇది మనం గమనించాలి. కనుక ఇబ్నే బాద్ రహమహుల్లాహ్ గారిని ప్రశ్నించడం జరిగింది, ఏతికాఫ్లో ఉండగా ఫోన్ ద్వారా అనేది ప్రజల సమస్యలు తీర్చొచ్చా అంటే, అక్కడ ఫోన్ సౌకర్యం ఉంటే ఖచ్చితంగా ఏతికాఫ్ సమయంలో కూడా ప్రజల అవసరాన్ని ఆయన ఫోన్ ద్వారా తీర్చగలడు, అయితే మసీదు వెలుపలైతే అతను వెళ్ళకూడదని ఆ సందర్భాన్ని సెలవీయడం అనేది జరిగింది. కనుక ఇది మనం గమనించాల్సిన ఒక విషయం. అలాగే అభిమాన సోదరులారా, ముక్తసరిగా నేను కొన్ని విషయాలు చెప్పుకుంటూ వెళతాను. వాతావరణ విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే ఒక చెట్టుని నాటుతారో ఆ చెట్టు వల్ల నీడను పొందే వ్యక్తులు కానీ, ఫలాన్ని పొందే వ్యక్తులు కానీ, ఆ ఫలాన్ని దొంగలించే వ్యక్తులు కానీ, పశువులు కానీ పక్షులు కానీ, కానీ ఎవరైనా సరే ఎవరెవరైతే లాభం పొందుతారో వారందరి తరపు నుంచి అతనికి పుణ్యం అనేది చేరుతూ ఉంటుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఒక సహాబీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చి ప్రశ్నించారు. అంటే ఓ ప్రవక్త, నేను చేయాల్సిన పని చెయ్యండి అంటే, నువ్వు ఫలానా పని అంటే ఆ శక్తి నాలో లేకపోతే నువ్వు ఫలానా పని చేయి, నువ్వు ఆ శక్తి నా లేకపోతే నువ్వు ఫలానా పని చేయి, ఇలా చెబుతూ చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మాట అడిగారు. అదేమిటంటే, ఏంటయ్యా అసలు వ్యక్తిలో మేలే ఉండకూడదని నువ్వు అనుకుంటున్నావా? అంటే ఇది కూడా సాధ్యం కాదు, అది కూడా సాధ్యం కాదు, అది కూడా సాధ్యం కాదు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారే ఉన్నారు, నీ యొక్క తమ్ముడిలో నీ సోదరులో అసలు మేలే మిగల్చకూడదు అన్న ఒక ఉద్దేశం ఏమన్నా నీకు ఉందా? చూస్తున్నారు సోదరులారా, కనుక దీన్ని బట్టి ఏం తెలిసింది, మనం ఏదో ఒక పని అనేది ఖచ్చితంగా ప్రజలకు ప్రయోజనకరమైన పని చేస్తూ ఉండాలి, ఇది కూడా మనం గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాటల్లో ముళ్ళుని దారి నుండి తీసి పారాయడం కూడా దానికి సంబంధించిందే. రాయి కానీ ఇతరత్ర ఉష్ణులు కూడా తీసి పారాయడం అలాంటి యొక్క కోవకు సంబంధించిందే. అలాగే ఒక అంధుణ్ణి మనం దారి అనేది రోడ్ క్రాస్ చేపిస్తున్నామంటే అది కూడా అదే కోవకు సంబంధించింది ఉంటుంది. కనుక ఏదేమైనప్పటికీ సోదరులారా ఇది గమనించాలి. అదేవిధంగా అల్లాహ్ మార్గం వైపునకు ప్రజల్ని ఆహ్వానించడం ఏదైతే ఉందో ఇదే కోవకు అది వస్తుంది. ఖురాన్ నేర్పించడం, ఖైరుకుమ్ మన్ తఅల్లమల్ ఖురాన వ అల్లమా, ఇది కూడా అదే కోవకు అనేది వస్తుంది. అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయడం ఏదైతే ఉంటుందో ఇది కూడా అదే కోవకు వస్తుంది. ఎందుకంటే జిహాదులు కూడా రెండు ఉంటాయి, జిహాదు నఫ్స్, జిహాదున్ నఫ్స్ అంటే నా మనసుతోటి నేను కానీ యుద్ధం చేయాలి, నా మనసు నన్ను నేను గెలవాలి, ఇది రెండవది ఏంటి, నా ప్రాణంతో నేను యుద్ధం చేయాలి, నా ధనంతో నేను యుద్ధం చేయాలి. ఈ రెండు దేనికోసం? ఒకటి నా కోసం, అయితే ఇంకొకటి సమాజం కోసం అన్న ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, అల్లాహ్ మార్గంలో మనం సెక్యూరిటీ గార్డ్గా ఉండడం అనేది కూడా ఇది కూడా చాలా పుణ్యంతో కూడుకున్న విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, రెండు కళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కళ్ళను నరకాగ్ని అనేది ముట్టుకోదు. ఒక కన్ను ఏదంటే తన పాపాల మీద పశ్చాత్తం చెందుతూ కన్నీరు కార్చే కన్ను, మరో కన్ను ఏదంటే అల్లాహ్ మార్గంలో తన పహారా కాచే కన్ను అన్నారు ప్రవక్త. అంటే ఒకటేమిటి, తన పాపాల మీద కన్నీరు కాదు అంటే సొంత ప్రయోజనం, ఇంకొక కన్ను ఏది, సమాజం కోసం అతను మేల్కొంటున్నాడు, సమాజం కోసం మేల్కొంటున్నాడు. కనుక గమనించాల్సిన విషయం. అదేవిధంగా చివరి యొక్క ఒక మాట, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చిన్న హదీస్ సోదరులారా, అద్దీను అన్నసీహ అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మొత్తం జీవితం ఈ ఒక్క హదీస్లో ఉంది. అద్దీను అన్నసీహ ముడిపేసి పెట్టుకోండి, ఎవరి కోసం అంటే లిల్లాహి వలి కితాబిహి వలి రసూలిహి వలి అయిమ్మతిల్ ముస్లిమీన వ ఆమ్మతిహి. లిల్లాహి అంటే నసీహ అంటే శ్రేయాన్ని కోరుకోవడం,
శ్రేయాన్ని కోరుకోవడమే ధర్మం. శ్రేయాన్ని కోరుకోవడం అంటే ఏంది? అల్లాహ్ను ఎలా నమ్మాలో అలా నమ్మాలి, ఎలా విశ్వసించాలో అలా విశ్వసించాలి, ఎలా జీవించాలని అల్లాహ్ చెప్పాడో అలానే మనది. ఇది ఎవరికోసం? అల్లాహ్ కోసం. లిఖితాబి అంటే అల్లాహ్ గ్రంథాన్ని చదవాలి, అవగాహన చేసుకోవాలి, కంఠస్థం చేసుకోవాలి, ప్రజలకు నేర్పించాలి, అందులో ఆదేశించబడిన ఆదేశాల అనుగుణంగా జీవితం గడపాలి. రెండవది లీ రసూలి అంటే ప్రవక్త సలసం వారిని విశ్వసించాలి, అభిమానించాలి, ప్రేమించాలి, అలాగే ఆయన ఆదర్శాన్ని నెలకొల్పాలి. మరణానంతరము కూడా ఆయన ఆయన కుటుంబాన్ని అనేది మనం గొప్పగా అభిమానించాలి. ఇది రసూల్కి సంబంధించింది. అయిమ్మతుల్ ముస్లిం అంటే దేశ నాయకులు, సమాజ నాయకులు. వాళ్ళు శ్రేయను ఎలా కోరుకుంటాం? వాళ్ళు చెడు చేయకుండా వాళ్ళని ఆపాలి, మంచి గురించి వారిని బోధించాలి, ఇలా వారి శ్రేయాన్ని కొల. అయిమ్మతుల్ ముస్లిం అంటే సామాన్య యొక్క ప్రజలు. వీరందరికీ ధర్మాన్ని నేర్పించడం కానీ, తెలియని విషయాన్ని తెలియజేయడం కానీ, సహాయ ఆర్థిక సహాయం అంటే ఆర్థిక సహాయాన్ని అందజేయడం కానీ, ఇవన్నీ అనేది మనం చేసినట్లయితే సోదరులారా గమనించండి, ఈ ఒక్క హదీసు వల్ల నిజంగా చెప్పుకోవాలంటే మనం చేసే పనులు సామాజికమైనప్పటికీ, సాత్వికమైనప్పటికీ, వాటి ప్రయోజనం కూడా మనకు చేరుతూనే ఉంటుంది. కనుక నా సొంత ఇల్లు నేను కడుతున్నా అంటే నాకు లాభమే, అయితే పరలోకంలో ఏమైనా లాభం ఉంటుందా? ఉండదు. అయితే మసీదు కడితే నాకు లాభం, నేను నమాజ్ చదువుతాను, అయితే పరలోకంలో కూడా దాని తాలూకు పుణ్యం అనేది నాకు లభిస్తూ ఉంటుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ఒక మాట ఏంటంటే, అల్లాహ్ దాసులు కొందరు ఉంటారంట, అల్లాహ్ దాసులు కొందరు ఉంటారు, అల్లాహ్ వారికి విపరీతమైన ఆస్తిపాస్తులు ఇస్తుంటారు. ఎందుకు ఇచ్చి ఉంటారు తెలుసా? ప్రజల అవసరాలు తీర్చాలంట, వేరే ఉద్దేశం లేదు. వాళ్ళు తీరుస్తున్న కాలం అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇబ్బడి ముబ్బడిగా ఇస్తూ ఉంటాడంట. ఇవ్వడం మానేస్తే అల్లాహ్ సుబ్హానహు వతాలా దాన్ని మొత్తం నిర్మూలించేస్తాడు, వేరే వ్యక్తులకు ఇచ్చేస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక సోదరులారా, ఇబ్నే అబ్బాస్, అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు సెలవిచ్చిన మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తికి ఒక ఆపద వచ్చి పడింది, రాత్రంతా తర్జన భర్జనలు పడ్డారు, ఏం చేయాలి, ఎలా ఈ సమస్యను పరిష్కరించలేదు. అతనికి తడుక్కున ఒక వ్యక్తి, మరో వ్యక్తి గుర్తుకు వచ్చారు. అరే ఫలానా వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళినట్లయితే నా అవసరం అతను తీర్చగలడరా అంటే, అలా నా విషయంలో ఎవడైనా అనుకుంటున్నాడంటే అల్లాహ్ నాకు మేలు చేశాడు. చూస్తున్నారు సోదరులారా, కనుక అవసరార్థం ఎంతోమంది సమాజంలో ఉన్నారు. మీ దగ్గర ఎవరైనా వస్తున్నారంటే ప్రత్యేకంగా వారందరిలో మీకు ప్రత్యేక గుర్తింపు ఉంది, అతని దగ్గర ఒక గౌరవం ఉంది, మీరే దాత అన్నాక గొప్ప నమ్మకం అనేది అతని గురించి మీరే ఆదుకోగలరు. కనుక వీలైతే మనం ఆదుకోవాలి, లేదంటే అతని కోసం మనం దువా చేయాలి. ఎందుకంటే ఆదుకునే స్థితిలో నేనెప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖచ్చితంగా అతని అవసరాన్ని పూర్తి చేస్తాడన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. సోదరులారా, చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మన అడుగు జాడలే మన ముక్తికి మార్గాలు. కనుక బలమైన అడుగు జాడలే మనం వదిలి వెళ్ళాలి, బలమైన ముద్ర కలిగిన జీవితాన్ని మనం అనేది వదిలి వెళ్ళాలి. ఆ రకంగానే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరినీ దీవించాలని కోరుతూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆమీన్. బారకల్లాహు బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాన్ హకీమ్ వనఫఅని వయ్యాకుం బిల్ ఆయతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీం.